సరోజిని కంటి ఆసుపత్రిలో పేషెంట్లకు తిప్పలు తప్పట్లేదు. అక్కడికి వచ్చే వారిలో ముసలివారు, కంటి చూపు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయినా సరే జాలి లేకుండా సిబ్బంది తిప్పలు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు పేషెంట్లు. ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదేంటని సిబ్బందిని అడిగితే తమకి 6 నెలలుగా జీతాలు లేవని వాళ్ల బాధ వాళ్లు చెప్పుకుంటున్నారు. సరోజిని కంటి ఆసుపత్రిలో పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరున్న కంటి ఆసుపత్రి సరోజిని కంటి ఆసుపత్రి. కంటి సమస్యలతో రోజు ఇక్కడికి దాదాపు 1000 మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. ఇన్ పేషెంట్స్ వార్డులో 540 బెడ్లే ఉన్నా అంతకంటే ఎక్కువ మందే ట్రీట్మెంట్ తీసుకుంటారు. వైద్యం బాగానే అందుతుందని టాక్ ఉన్నా కింది స్థాయి సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటున్నారు పేషెంట్లు. అసలే హాస్పిటల్కి వచ్చేది పేద పేషెంట్లు, అందులోనూ ముసలివారు ఎక్కువగా వస్తూ ఉంటారు. పైగా వారికి కంటి సమస్యలుంటాయి. అలాంటి వారిని కూడా వదలకుండా ఎంతో కొంత లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడుతున్నారు పేషెంట్లు. బెడ్ నుంచి మరో బెడ్కి మార్చాలన్నా ఎంతో కొంత ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. ఈ క్రిస్టల్ డిపార్ట్మెంట్ అయితే మరి మాకు లేదు అన్నట్టుగా అడుగుతున్నారు వాళ్ళు. కంపల్సరీ ఏదో 10-20 ఇచ్చేసేయి అన్నట్టుగా అడుగుతున్నారు, తీసుకుంటున్నారు కూడా. ఎందుకు ఇవ్వాలి మీకు పైసలు అని అంటే మీకు ఇష్టం ఉంటే ఏంటి లేకపోతే లేదు అన్నట్టుగా ఇది చేస్తున్నారు. మేమే కాదు చూసుకునేది మిమ్మల్ని, అంతా వారం అంతా మేమే చూస్తాం మిమ్మల్ని. ఇవ్వాలి 20 రూపాయలు అన్నట్టు అంటున్నారు. ఆపరేషన్ అయింది, డాక్టర్లు మాత్రం కోఆపరేట్ చేస్తుండ్రు, కింద సిబ్బంది మాత్రం పరిశుభ్రం కూడా సరిగా పాటించడం లేదు. వాళ్ళ టార్చర్ ఏమైనా తప్ప కానీ డాక్టర్లు మాత్రం కోఆపరేట్ చాలా బాగా చేస్తున్నారు, వాళ్ళ సొంత ఇంటో లెక్క చేస్తున్నారు డాక్టర్లు. ఇది ఇలా ఉంటే సెక్యూరిటీ నుంచి ఆయాలు, వార్డు బాయ్లు వంటి ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్ చేస్తున్నారు. అయితే తమకి 6 నెలలుగా జీతాలే ఇవ్వట్లేదంటున్నారు. జీతాలు లేకుండా ఎలా పనిచేయాలని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక అన్ని సమస్యలకి తోడు సిబ్బంది కొరత కూడా ఇక్కడ కామన్ అయిపోయింది. ట్రీట్మెంట్ చేయడానికి వైద్యులు సరిపోయేంత మంది లేకపోవడంతో ఆతిప్పలు కూడా తప్పట్లేదు పేషెంట్లకి. సమస్యలు తెలుసుకున్నామన్న అధికారులు సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. డాక్టర్స్లో ప్రొఫెసర్ క్యాడర్లా కొద్ది షార్టేజ్ ఉంది. 6-5 పోస్ట్ ఆర్ వేకెంట్ ఇన్ ద ప్రొఫెసర్ క్యాడర్. మా తరఫు నుంచి అన్ని ప్రపోజల్ పంపించాము. గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఇట్. ఒకటేంటంటే పొజిషన్, వేకెన్సీ పొజిషన్ ఫిల్అప్ చేయాలని. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లుందంటే డాక్టర్స్ ఓకే వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ద థింగ్స్, కానీ రీఫ్రాక్షన్లా ఇప్పుడు 9 పోస్ట్ ఉన్నాయి. 9లో ఓన్లీ 1 పర్సన్ ఈజ్ వర్కింగ్, వేరే అందరు రిటైర్ అయిపోయినారు. ఆయన కూడా నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు. సో రీఫ్రాక్షన్ చేయడానికి బేసిక్ మన సర్వీసెస్ రీఫ్రాక్షన్. ఇంత పేరున్న హాస్పిటల్లో సాయంత్రం నుంచి తాగుబోతుల గోల కూడా తప్పట్లేదంటున్నారు పేషెంట్లు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ సమస్యలన్నీ వస్తున్నట్లు చెబుతున్నారు.